ఏమవుద్దు ఏమని ఒళ్ళంతా చెమట పట్టేసాయి కానీ మొత్తానికి కోట్లో పాగా వేసేసాం. పిచ్చి సన్నాసులు, కాషాయం కట్టేసరికి మన పగ చల్లారిపోయింది అనుకున్నారు. ఇక నుంచి మన పెదాపం చూపిద్దాం. మీరేదో నవ్వుతూ ఉండరు కదా అని నేను నవ్విన. అది సరే గానే ఏంది సాము లేదో గూడు పుట్టాడు చేస్తూ ఉండట్టున్నారే. ఏం లేదు స్వామి, మమ్మల్ని క్షమించిన మీ ఉదాత్తత గురించి చర్చించుకుంటున్నాం. అలాగే శాంతి నివాసంలో శాంతిని చూస్తున్నాం. దాని సంగతి చూద్దామని వచ్చిన, రండి పోదాం. ఎక్కడికి? మూర్ఖుడా, ప్రశ్నించకు. బహుశా ప్రసాదం తినడానికి అనుకుంటా. ప్రసాదం పెడదామనే, కాకపోతే దానికంటే కొంచెం ముందు శుద్ధి కావాలి కదా. శుద్ధి వచ్చా స్వామి? శుద్ధి కావాల్సింది మీరు కాదయ్యా, మా ఇల్లు. ఇల్ల ఇప్పుడు తోమేందుకు మనుషులు లేకుండా పాత్ర సామాన్ అంతా పాసి పట్టిపోయింది. ఊడిసేందుకు మనుషులు లేకుండా ఇల్లంతా బూజు పట్టిపోయింది. కడిగేందుకు మనుషులు లేకుండా పాకి దుడ్డన్ని కంపు కంపు అయిపోయినాయి. ఆ పనులని ఈ డైలాగులు ఏదో అపశృతి పలుకుతున్నట్టుంది. అవునరా, నాకు కూడా అలాగే ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఉన్నట్టుగా ఉంటాయని కనుక్కుందాం. అంటే స్వామి, ఇప్పుడు మేము ఈ పనులని తప్పనిసరిగా ఇప్పుడు మనసులో ఉండే కుళ్ళు కుసిద్దం అంతా పోతేనే కదా దేవుడు కనబడేది. మీరు ఇవన్నీ చేసినారు అనుకోండి, మీ మనసులో ఉండే కుళ్ళు కుసిద్దం అంతా బయటికి పోతుంది. దేవుడు ప్రత్యక్షం అవుతాడో, మీరు అడిగిన వరాలన్నీ ఇస్తాడో. మూర్తి ఎవరు? దేవుడా? కాదు, వాడి మొగుడు అయ్యా. అదిగో వచ్చేసినాడు దేవుడు. ఆ మూర్తి, నువ్వెప్పుడైనా గుర్రపు సవారి చేసినావా? లేదే. లేదా? లేకపోతే పోయిందిలే, మంచి గుర్రాలండి ఇస్తా ఉన్నాను. నువ్వు ఇట్లా వంగదీసి మీదకిక్కే కడుపులో కుళ్ళు కక్కేదాకా ఇరగదీసి పళ్ళు చేయించు. అలా మాట్లాడకూడదు నాయన. సన్యాసం బలవంతరా చెత్రి. ఆపండరే, మిమ్మల్ని మీ చర్మం తీసేస్తాను. నువ్వేవో కొత్త చీరలు తీసుకొచ్చానని చెప్పావు, అందరికి చూపించావా? అయ్యో చూపించలేదురా, భలే గుర్తు చేసావు, చాలా థ్యాంక్స్ రా. అమ్మా శ్యామల, తాళాలు నీ దగ్గర ఉన్నాయి, వెళ్ళండి. ఇందాక బీరువా తాళాలు తీసి బెడ్ కింద పెట్టాను, అవి పిన్నికి ఇవ్వు. అలాగే అన్నయ్య. కళ్యాణి, కాస్త పాయసం చేసి పెట్టావు. అలాగే బాబా. జీడిపప్పు కిస్మిస్ కూడా వేయమ్మా. ఏంటి జీడిపప్పు కిస్మిస్? నీకోసమా? నీ చేతులు చూపించు. ఏంటమ్మా ఇది, గోరింటాకు ఎందుకు పెట్టుకోలేదు? అసలే పెళ్లి కూతురువి. శివాని గోరింటాకు బ్రహ్మాండంగా పెడుతుంది, వెళ్ళి పెట్టించుకో. నువ్వేంటి త్వరగా లేచి వెళ్ళు. సరే కానీ బ్రదర్, నేను గోరింటా బాగా పెడతానని నీకెలా తెలుసు? అలా తెలుస్తుంది. ఇదిగో అందరూ వెళ్ళారు కదా, నువ్వు వెళ్ళావో బాగుండదు. ఏంటి నీ మాట వినేది? నువ్వు వెళ్తే వెళ్ళావు, లాయర్ గారిని తీసుకెళ్తే అస్సలు బాగుండదు. లేవండి లేవండి. అలవాట్లో పొరపాటు, సారీ. అందరూ వెళ్ళిపోయారు. ఏదో ప్లాన్ లో ఉన్నట్టున్నారు. చూసారా సార్ ఎంత టైట్? త్వరగా ఆడండి ఆనంద్. రాంగ్ డిస్కౌంటింగ్ అండి, ఇది వెయ్యాలి బ్యాక్. అయ్యయ్యో కింద ముక్కు తీసుకోవచ్చు కదండి. ఎందుకయ్యా? ట్రిపుల్ ఎట్ అండి, వైఫ్ లేకుండానే మీకు ఆటరాదండి. బ్యాక్ మిడిల్ అయిపోండి, బెటర్. ఏమయ్యా నా ఊకలు 35 అయ్యా.
ప్యాక్. థాంక్స్ అయ్యా. గురుగారు గురుగారు లోపలికి వెళ్ళండి, జోకర్ వస్తుంది. ఏమయ్యా అంత ఇంట్రెస్ట్ ఉంటే నీ ఆట నువ్వే ఆడుకోవచ్చుగా. నువ్వేమో డ్రాప్ చేస్తావు, నాకేమో ఆట రాదంటావు, నాకు సజెషన్లు ఇస్తావు, ఎక్కడ దొరికేవేను నాకు. ముక్కయ్య త్వరగా ఈ కింగ్ ఇక్కడ పెట్టు. సలహాలు వద్దు గురుగారు ప్లీజ్. పెద్ద ముక్కు వద్దండి, ఈ మూమెంట్ లో టైట్ టైట్ ఆడాలి. ఇదిగోండి ఇది వెయ్యండి. అంటే ఇది ఎక్కుతుందేమో అని. అబ్బా ఎక్కదండి, ఇంత ముందే కదా ఆటి మూడేశాడు. ఇదిగోండి వెయ్యండి, నేను చెప్తున్నాను కదా. చాలా థ్యాంక్స్ అండి. ఏసీడీసీ ఆట అండి షో. నేను స్కోర్ ఇవ్వాలి. అదో 50. కౌంట్ చేయి తొందరగా. కౌంట్ చేయాలి. 50. ఆనంద్ గారు మీదెంత? హలో సార్ 57. షో 15. స్కోర్ ఎంత బాబు? ఫుల్లు. ఎంత బాబు? 15 అండి. లైఫ్ ఏదండి లోపల ఉందండి? వైఫ్ కాదండి, లైఫ్. లైఫా? సారీ అండి, ఇట్స్ మిస్టేక్ అండి. అవునవును, అప్పుడప్పుడు అలా జరుగుతుంది. మీరు 80 వేసుకోండి. అలాగే అండి. అది షో. అవుట్ 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 సార్. మీరు ఎన్నండి? నాకు 3 ఓకులు. 3 ఓకులు? మన ముగ్గురం మిగిలాం, పంచేసుకుందామా? అబ్బా అదే నీ ప్లాను. ఓకే బాబు. అలక్కని ఎందుకంటే నెక్స్ట్ ఆటకి నా దగ్గర డబ్బులు లేవండి. శేఖర్ నువ్వు ఇంకా నాకు 100 ఇవ్వాలి. ఇస్తానులేండి. నాన్న నువ్వు కూడా ఆడుతున్నావు. నేను ఎందుకులేరా? ఏం పర్లేదు, నువ్వు ఆడుతున్నావు అంతే. కార్డ్ సరిపోదన్నయ్యా. ఆ ప్యాక్ కూడా ఇందులో కలిపా అనుకో, ఎవరో ఒకళ్ళు డ్రాప్ అవుతారు కంపల్సరీగా, అంతే కదా. ఓకే నాన్న నువ్వు ఆడుతున్నావు అంతే. 1000 రూపాయలు. ఒరేయ్ ఆడోళ్ళు కూడా ఇక్కడ ఉంటే బాగుండేది కదరా. సర్లే నాన్న, అమ్మ చాలా మంచిది కాబట్టి నీకు ఆడోళ్ళ సంగతి ఏం తెలియటంలా, లేకపోతే ఎన్ని కష్టాలు అనుకున్నావు. ఏంటి రోయ్ ఇది చూసావు బాబాయ్, ఇంకా పెళ్ళే కాలేదు అప్పుడే ఎంత కంట్రోల్లోకి వచ్చాడు. ఫస్ట్ ఎవరు ఆడాలి? షో. షో అప్పుడేనా? ఏమిట్రా నువ్వు ముక్కలు కూడా సర్దుకోనివ్వు. డీల్ పడిందన్నా. రండి రండి. ఏమిటో ప్రతి ఆటలో కౌంట్ ఇచ్చేస్తున్నాను. సరే డబ్బులు తీ డబ్బులు తీ. దా కమాన్. డబ్బులు అయిపోయాయి, వెళ్ళి తెచ్చుకుంటాను, మీరు ఆడుతూ ఉండండి. రండి. ఇప్పుడు ఎవరు పంచాలి? అందరూ చేతులు బాగున్నాయి అన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదిగో దీనికి పెట్టు. ఈ మగాళ్ళందరూ ఏమైపోయినట్టబ్బా? వెయిట్ వెయిట్ వెయిట్, నాకు అర్థమైంది. ఈ మగాళ్ళందరూ మనందరికి తల ఓపెన్ని అప్పచెప్పి వాళ్ళు మాత్రం ఏదో సీక్రెట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారన్నమాట. అవునవును, ఇందాక వెళ్ళొద్దని అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. మరెందుకు వెళ్ళవే? పిచ్చి మొహల్లాగా తను ఎదిరిద్దామని వెళ్ళానే. తర్వాత తీరిక కూర్చుని బాధపడదు గానీ ముందు వీళ్ళందరూ ఎక్కడున్నారో వెతుకుదాం. నా కొండెలరా, పెద్ద ఆయన మోసం చేస్తారు మీరు. ఉండండి, మీ సాంగా చెప్తారు. ఉండండి. ఏమిటి కొండయ్య, ఏంది పెద్ద ఆయన అయితే? నువ్వు ఆ పిల్లకాయల చేతిలో ఓడిపోవటం ఏమి బాగలేదు. ఉండు, నేను చెప్తా, నువ్వు దారి పోసి డబ్బంతా నేను పట్టుకొస్తా. ఏమిటి ఇలాగ వెళ్తావా? ఓ తెలిసిపోతుంది కదా, తప్పు తప్పు. బాబు ఎందుకైనా మంచిది, రఘు నో కంట కనిపెట్టి ఉండండి. కౌంట్ వేసాడు. దానా కూర్చో. ఏం దీని మీద కూర్చునేది? అబ్బడి అబ్బా. ఏంటి నాన్నా, కుర్చి మించి కిందకి వస్తే కలిసి వస్తుంది అనుకున్నావా? లెవెల్ లెవెల్ ఉండాలి కదా అంతా. అదే మీరు ముక్కేయండి, మేయరు మీరే వేయాలి. నాన్న ఆడు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. తొందరగా ఆడు నాన్న. ఉండు చూడండి. ఏంది నువ్వు? ఏంటి నాన్న నీ గోళ?
చేవలు తగ్గుడతా ఉండే ఏం చేసేది ఎవర్ని గుట్టం చేవలు నిన్ను ఎందుకు గుర్తున్నాయి నేను కొంచెం తీగుంటాను అందుకు సరే ఆడు ఏందబ్బ ఆడిదే అమ్మో అమ్మో బానే పడింది అయ్యో ఏందిది డీల్ అయిపోయింది డీల్ చూసుకో చూసుకో ఇదేంటి సేక డీల్ ఏంటి డీల్ అంటే డీలే ఏంది డీల్ అంటే లకేండి లకేండి రాఘవయ్య గారు మాకు సీమలు ఆపడుతున్నాయండి ఆపడతా ఉన్నాయా పదమూడు సీమలు ఆపడుతున్నాయండి పదమూడు సీమలు ఆపడుతున్నాయా పదహారు సుక్కలు ఆపడతాయి మూర్తి అయ్యా మీకోసం అంట్లో ఎదురు చూస్తున్నాయండి బట్టలు కూడా ఉతకాలి తర్వాత నువ్వే అయినా ముక్కైనా ఏం వేసేది నేను ఎప్పుడైనా చూసినా నేను వేసేది టీలో లెక్కబెట్టండి ఏడు కొండల వాడాయ కాటారమణ పాడు పాడు ఉండు ఉండు ముక్క కొట్టినానా ఈసారి నీ పని అయిపోయింది కొడతా కదా సరిగ్గా కొడతా కదా ఇదిగో రాజు మూస్తా ఉండ డీలు మళ్ళీ డీలా లెక్కబెట్టు లెక్కబెట్టు డబ్బులు దీ ఇంకేం లెక్కడతా నా పని అయిపోయింది అంతే డబ్బులు దీ ముందు డబ్బులు దీ నువ్వు ముందు ఏం సుభాష్ వాళ్ళ ఆయన అంకుల్ నువ్వేంది ప్రతి ఆడబారు నువ్వుతే డీల్ కొట్టేద్దావనే అదే సాగదు డబ్బులు తీయండి డబ్బులు తీ డబ్బులు తీయండి తీ బాబు నా దగ్గర డబ్బులు అయిపోయినాయి నేను ఇంకా ఆడట్లేదు అది కదా సంగతే వచ్చి ఆటవే వచ్చి ఆటవే కలపని నాన్న కలుపుతారా కలపండిరా కలపండి లేదు డబ్బులు కలపడం కాదు మళ్ళీ ప్లేసులు మారాల్సింది కన్ఫర్మ్ చేయండి అంటే ఆడ మాత్రం సీమలు ఉండవా కుట్టవా నీ గోకుండా ఉంటానా పిచ్చోడా కానే అబ్బా ఆడవాళ్ళందరికీ రకరకాల పనులు చెప్పి ఇష్టం వచ్చినట్టు డైవర్ట్ చేసేసి మీరంతా ఇక్కడ కూర్చొని చేస్తున్న పని ఇదా అసలు మీకు సిగ్గనది ఉందా నిన్ను పెళ్లి చేసుకునేదాకా ఉండేదో ఆ తర్వాత ఏమైందంటా యావయ్య పెళ్లి కొడుకులు ఇంత అందమైన పెళ్లి కూతుర్ని పక్కన పెట్టుకుని ఇదే సరదా అయ్యా రేపటి నుండి ఇంకేం సర్దాలు చేస్తాయని అయ్యా బాబోయ్ నన్ను చూసి ఎంత మంది జ్ఞానోదయం ఒక్క జోకర్ రాలేదు ఈ రోజు నా టైం బ్యాడ్ జోకర్ లెట్ వస్తాయన ఉండే జోకర్లని మన వెనకాల నిలబడు వాళ్ళ కాడు నుంచే నువ్వు పోగొట్టుకున్నానికి పదింతలు డబ్బట్టుకొచ్చిన మొత్తానికి కటికుడవే సరే కదా అళ్ళేందో అంత్యాక్ష ఆడతా ఉన్నారంట నువ్వు పదా నేను ఉంటాలి అలాగే హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ లెట్ అస్ స్టార్ట్ అంత్యాక్షరి సరే ఇప్పుడు మనం రెండు గ్రూపులుగా విడిపోవాలి వెరీ సింపుల్ మగాళ్ళందరూ ఒక సైడ్ ఆడవాళ్ళందరూ ఒక సైడ్ నేను ఒప్పుకోను ఎందుకు ఒప్పుకోను అలా అయితే నాన్న మీ గ్రూప్ లోకి వచ్చేస్తారు ఏం కాదు అంకుల్ జడ్జ్ వాళ్ళ గ్రూప్ కాదు మన గ్రూప్ కాదు ఇది బాగుంది ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు మీరే మీరే పాడాలి అబ్బా లేడీస్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి మీరే పాడాలి ఆగండి 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 ఏంటి నాన్న ఏంటయ్యా మొదటి పాట నాది
కానీ నా తరఫున పన్నీ పాడుతుంది. దాతో పాడాలి. అరే కృష్ణ లాగా ఉంటదా చెప్పర కన్నా చెప్పర నానా రంభలాగా రంజుకుంటదా చెప్పర కన్నా చెప్పర నానా మోహిని రూపి మీరే బలినా చెప్పర నాయన ప్రియ రామణ ఒక్క ముక్క చెప్పు చాలు మోగుతుంది పెళ్ళిడు రమ్య కృష్ణ లాగా ఉంటదా చెప్పర కన్నా చెప్పర నానా నా నిను వీడని నీడను నేలే. ఎక్సలెంట్ ఎక్సలెంట్ పల్లి స్టేషన్ కాడా రాజలింగో గురు ప్రేమ కోసమే జీవితం మగాడితో ఆడదానికి పౌరుషం ప్రేమించాలి కాదంటో నన్నే మహా సుందరములే పొందలేని వాణ్ణి. హలో గురు ప్రేమ కోసమే జీవితం మగాడితో ఆడదానికి పౌరుషం No, 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 no